నిర్జర హత్య కేసు తరువాత భారత్ అంటే నిర్జర హత్య కేసులో భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని జస్టిన్ ట్రూడో చెప్పినట్టు నుండి భారత్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది అప్పటి నుంచి కూడా భారత్ కెనడా మధ్య దౌత్యంగా దెబ్బతిన్నాయి దౌత్య సంబంధాలు అప్పటి నుంచి కూడా కలిస్తీనీలు అయితే కెనడాలో ఉన్నటువంటి కనిస్ కలిస్తీనీలు విపరీతంగా రెచ్చిపోతున్నారు అక్కడ ఉన్నటువంటి భారతీయుల పైన హిందువుల పైన ముఖ్యంగా అక్కడ హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తున్నారు హిందువులపైన దాడులు చేస్తున్నారు నిన్న నాలుగో తారీఖు సోమవారం రోజు మధ్యాహ్నం కూడా అక్కడ దాడులు చేయడం జరిగింది అక్కడ దేవాలయం పైన అలాగే భక్తులపైన కూడా భక్తులపైన కూడా దాడులు చేసి ఒక అరాచకమైతే సృష్టించారు నిజానికి ఆ కెనడాలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా నిన్న భయపడినటువంటి పరిస్థితి ఏర్పడింది వెంటనే జస్టిన్ ట్రూడో అయితే మాత్రం ఖండించాడు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే భారత్కి అనుకూలంగా లేవు ఈ విద్యార్థులు కూడా చాలా నరకం అనుభవిస్తున్నారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా యక్ష వేదికగా స్పందించారు ఇలాంటి దాడుల్ని మేము ఖండిస్తున్నాం అయితే భారత్ని ఏ విధంగా కూడా మీరు అస్థిరపరచలేరని గట్టి కౌంటరీ మోదీ గారు ఇచ్చారు అలాగే అక్కడ హిందువులకు కూడా ధైర్యం చెప్పారు ఇలా రెండు దేశాల మధ్య ఉన్నటువంటి కొన్ని దౌత్య సంబంధాలు దెబ్బతింటే మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు అది ఎక్కడైనా సరే కానీ ఇప్పుడు మరి ప్రపంచ దేశాలు ఏవి కూడా స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేటు ఇలాంటి సమయంలో కూడా స్పందించాలి కదా మరి